కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారని వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు ఆరోగ్యశ్రీ మహానేత వైఎస్ఆర్ సృష్టించిన గొప్ప పథకమని ట్వీట్ చేశారు పేదలకు ఏ రోగం వచ్చినా కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం అందించాలని ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు దీని ద్వారా లక్షల మంది ఉచితంగా వైద్యం ఆపరేషన్లు చేయించుకున్నారన్నారు ఈ పథకాన్ని నిధులు ఇవ్వకుండా పేదలకు కార్పొరేట్ వైద్యం అందించకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నారని విమర్శించారు ఇప్పటికే గ్రామస్థాయిలో పేదలకు ఉచిత వైద్య మందులు అందించే వన్ జీరో ఫోర్ అంబులెన్స్లను మూసేశారని వయస్సు షర్మిల అన్నారు ఇప్పుడు ఆరోగ్యశ్రీకి ఎసర పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నీకు జ్వరం వస్తే యశోదా కంటికి నొప్పొస్తే ఢిల్లీకి పోతావు పేదలు మాత్రం కార్పొరేట్ ఆసుపత్రులకు పోవద్దా అని షర్మిల ప్రశ్నించారు నీ పార్టీ అకౌంట్లో వేల కోట్లు ఉంటాయి కమిషన్ల కాళేశ్వరానికి లక్షల కోట్లుంటాయి బీఆర్ఎస్ ఆఫీస్ కట్టుకోవడానికి వేల కోట్లు పైసలుంటాయి పేదల వైద్యానికి మాత్రం ఎనిమిది వందల కోట్ల రూపాయలు లేవా దొరా అని నిలదీశారు ఆరోగ్యశ్రీని మూసివేయాలని ప్రయత్నిస్తే ఊరుకునేది లేదు ఖబర్దార్ అంటూ షర్మిల హెచ్చరించారు